నమస్కారం ఇమ్మంది గారు. నమస్తే అమ్మ. సార్ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు, సమంత గారు మహానటిలో మనం చూసాము, ఇద్దరు కలిసి చేశారు. నెక్స్ట్ ఇద్దరు కలిసి ఒక మెయిన్ లీడ్ గా చేస్తున్నారంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది. దానిపై ఆల్రెడీ డిస్కస్ కూడా చేశాము. ఈ స్టోరీని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అంటే జనాలు ఎలా తీసుకుంటారు, రొమాంటిక్ యాంగిల్ అనే టైప్ ఎలా ఉంటుంది అనేది అనుకున్నాము. విజయ్ దేవరకొండ, సమంత వీళ్ళిద్దరు కాంబినేషన్ అందరు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎలా ఉంటుంది అనేది. ఈ సినిమాకి ఖుషి అనే టైటిల్ పెట్టారు, దానిపై చాలా బాగా చర్చలు జరుగుతున్నాయి. అది ఒక హాట్ టాపిక్ గా నిలిచిపోయింది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది ఖుషి అనే సినిమా. తెలిసిందే ఖుషి అనే టైటిల్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. పవన్ కళ్యాణ్ గారు, భూమిక చావల గారు ఇద్దరు కాంబినేషన్ చాలా మందికి నచ్చింది. ఇప్పుడు ఈ టైటిల్ ఈ సినిమాకి పెట్టడం ఎందుకు, అది కరెక్టేనా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా తీసుకుంటారు అనేది పెద్ద చర్చ జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా తీసుకుంటారో చెప్పలేము, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాని బతకనివ్వరు. ఎందుకంటే ఈ సినిమాని రిలీజ్ చేసినప్పుడు కూడా ఆడనివ్వరు అన్నమాట. అంతటి వీరాదేశంతో ఉన్నటువంటి అభిమానులు పవన్ కళ్యాణ్కి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు సినిమా ఎలా ఉంటుందంటే కొంచెం రొమాంటిక్ రొమాన్స్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇద్దరి మధ్య ఒక అశ్లీలత లేని శృంగారం ఎక్కువగా ఉంటుంది. శృంగారం చేయాలంటే మన విజయ్ దేవరకొండ రెచ్చిపోతాడు, సమంత రెచ్చిపోతుంది. అంటే పాత్ర ఒకటి పెర్మిట్ చేస్తే కనుక అలాంటి దానికి ఖుషి అని పేరు పెడితే ఆ సినిమాతో కంపేర్ చేయడం వస్తుంది. మా హీరో సినిమా తాలూకు పేరు పెడతావా అని పోట్లాటికి దిగుతారన్నమాట. దానికి ఖుషి అని పేరు పెట్టవలసిన అవసరం లేదు, ఏదైనా మంచి పేరు పెట్టుకోవచ్చు. అది ఇప్పుడు గిల్లి కజ్జాలు తెచ్చుకోవడం అంటే ఇలాగే ఉంటుంది అన్నమాట. ఖుషి అని పేరు పెట్టడం ఎందుకు, పవన్ కళ్యాణ్ అభిమానిని వాళ్ళు తేనె చుట్టూ లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు కానీ చెదిరిపోయినట్టయితే ఎంతమందిని కొడతారో వాళ్ళకే తెలియదు. కానీ అట్లాంటి పనులు చేయకుంటుంటే మంచిది. అదే సార్, అంటే ఇది రిలీజ్ అయినది, అంటే ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు ఫస్ట్ లుక్. ఆ లుక్ లో చూస్తే కూడా విజయ్ దేవర్ గారు, విజయ్ గారు ఏమో మంచి లుక్ లో ఉన్నారు, సమంత గారు కూడా చాలా మంచి లుక్లో ఉన్నారు. చూడడానికి బీజిఎం కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. బట్ ఆ టైటిల్ దగ్గర ఎందుకో అభిమానులు కొద్ది వరకు బ్యాక్ అవుతున్నారు. ఆ టైటిల్కి తగ్గట్టు ఆ టైటిల్ పెట్టారు, ఆ టైటిల్కి తగ్గట్టు సినిమా ఉండాలి, ఆ సినిమా కూడా అలా ఆడాలి అని కూడా అంటున్నారు. టైటిల్ పెట్టడం మాత్రం కాదు, ఆ టైటిల్ దగ్గ బ్రాండ్, ఆ బ్రాండ్ని ఫాలో కావాలి. బ్రాండ్ని ఖరాబ్ అంటే స్పాయిల్ చేయొద్దు. అదే అది మనం ఎవరు కలగలేదు కదండి. అంతకంటే బాగుండొచ్చు, అంతకంటే కొంచెం తక్కువగా ఉండొచ్చు. కనుక రిజల్ట్ మన చేతుల్లో లేదు. మన ప్రయత్నం మనం చేయడం, మన ఎఫర్ట్ మనం ఇవ్వడం తప్ప రిజల్ట్ మన చేతిలో లేదు. ఆ రిజల్ట్ని ఇప్పుడే మనం బ్రాండ్ ఆ రిజల్ట్ రావాలి, లేకపోతే ఖుషి అనే పేరు ఉండడానికి వీల్లేదు అని ఎవరూ కూడా అంత గట్టిగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే బాగుండొచ్చు, బాగలేకపోవచ్చు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ శివ నిర్వాణ్ గారు చేస్తున్నారు. చాలా అద్భుతంగా మజిలీ సినిమా చూసాం అందు. మజిలీలో కూడా సమంత గారు యాక్ట్ చేశారు. ఆ బాండింగ్ అలానే కంటిన్యూ అవుతుంది డైరెక్టర్ గారికి, సమంత గారికి. ఇందులో కూడా చూస్తుంటే ఈ మూవీ మొత్తం కూడా కాశ్మీర్లో షూటింగ్ అయింది సార్. అది చూస్తుంటే ఈ సినిమా ఎందుకో ఒక రేంజ్లో ఆడుతుందని అనపడుతుంది. ఎందుకంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా కాశ్మీర్ స్నో, రొమాంటిక్. డెఫినెట్గా ఆడుద్ది అండి, ఎందుకంటే ఇది అందం అదే శృంగార ఆకర్షణ శృంగారం మూడు ఉంటాయండి. తర్వాత సమంత తాలూకు దృష్టి ఏమిటంటే నాగ చైతన్యాన్ని రెచ్చగొట్టడం. చూసావా నేను ఎలా చేస్తున్నాను అని చెప్పడం, ఇలాంటి సిల్లీ మ్యాటర్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇంకొక విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తున్నట్టయితే నాగ చైతన్య కానీ నాగార్జున కానీ చూడలేరు కదా. ఆ భావన కూడా కావచ్చు. అంటే ఇప్పుడు 23rd రిలీజ్ అవుతుంది అంటున్నారు సార్, మరి జస్ట్ ఫస్ట్ మోషన్ లుక్ రిలీజ్ చేస్తేనే ఇలా టాక్ నడిచింది. మరి ట్రైలర్లో టీజర్లో చూసినప్పుడు కూడా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, ఈ టైటిల్కి ఉన్నంత ఇంపాక్ట్ ట్రైలర్లో టీజర్లో ఉంటుందా అనేది కూడా అంచనాలు. తప్పకుండా ఉంటుందండి, ఈ టైటిల్కి ఉన్న ఇంపాక్ట్ తప్పకుండా ఉంటుందండి. దీనికి స్టాండ్ బై టైటిల్ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఒకవేళ ఖుషి లేకపోతే ఏ టైటిల్లు అని ఆలోచించి అది సిద్ధం చేసుకొని పెట్టడం మంచిది అన్న ఉద్దేశం.
విజయ్ దేవరకొండ గారికి ఒక రేంజ్ ఉంది సార్. అంటే ఇలాంటి జోనర్ చాలా అద్భుతంగా చేస్తారు. లవ్ రొమాంటిక్ అనేది ఇంకా చించి పడేస్తారు ఆ యాంగిల్స్, ఆ క్యారెక్టర్ అనేది. సమంత గారు కూడా ఆఫ్టర్ మనం వెబ్ సిరీస్ చూసిన తర్వాత నుంచి కొన్ని అప్పటి నుంచి అందరికి తెలిసింది సమంత గారు ఇలా ఇలాంటి సీన్స్ కూడా అంటే చేస్తారు, షీఈస్ రెడీ అని అంటు తెలిసిపోయింది. ఇప్పుడు ఇద్దరు ఇద్దరు కలిసి చేస్తుంటే ఈ సినిమా మాత్రం అభిమానులకైతే ఒక ఐ ఫీస్ట్. ఎందుకంటే యూత్కి పండగే అండి. ఇటు విజయ్ దేవరకొండ సమంత చేసినటువంటి సినిమా యూత్ ఎన్నిసార్లు చూస్తారో మనం చెప్పలేము. యూత్కి పండగే అది, యూత్కి పండగే. బట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారంటారు అంటే, ఖుషి సినిమా ఒక బ్లాక్ బస్టరు, సూపర్ హిట్ సినిమా, అలాంటి సినిమా ఇకపై రాదు. ఇంకో ప్రశ్న ఏమొస్తుందంటే, ఖుషి లాంటి సినిమా అఖీరానందంతో తీస్తే బాగుంటుందని అనుకున్నాం, కానీ ఆ టైటిల్ ఇప్పుడు పెట్టడం మాకు నచ్చట్లేదు అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. అది కూడా ప్రధానమైన కారణం కావచ్చు. ఖుషి లాంటి సినిమా అఖీరానందంతో తీస్తే ఖుషి కంటే బాగా ఆడుతుంది. ఎందుకంటే ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ నటించినప్పుడు అంత లేతగా లేడు, కానీ అఖీరానందన్ లేతగా ఉన్నాడు, ఫ్రెష్ హీరో కనుక ఆ వాదన కూడా సరైంది. యా సార్, చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.